వెల్కమ్ టు వెలసిటీ లెర్నర్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో బిఈడి సెకండ్ సెమిస్టర్ ఆర్ట్ ఎడ్యుకేషన్ ఓకే లెర్నింగ్ అండ్ టీచింగ్ సోషలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పేపర్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాం మనం ఈ వీడియోలో క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ లీడర్షిప్ అండ్ యాక్షన్ రీసెర్చ్ పేపర్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం ఈ పేపర్ వచ్చేసి ఫార్టీ మార్క్స్కి ఉంటుంది టెన్ మార్క్స్ ఇంటర్నల్ ఫార్టీ థియరీ ఎగ్జామినేషన్స్ సో ఆ పేపర్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ యూనిట్ వన్ నుంచి వాట్ ఈస్ రూమ్ ఆర్గనైజేషన్ వెరైట్ ద పర్పస్ ఆఫ్ క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్ ఓకే సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద డీటెయిల్స్ ఆఫ్ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే ఈ క్లాస్ రూమ్ స్మార్ట్ బోర్డ్ డిస్ప్లే బోర్డ్ మల్టీ మల్టీమీడియా బ్లాక్ బోర్డ్ ఈ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ అబౌట్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అని కూడా అడగచ్చు ఈ యూనిట్లో ఎస్ఏకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకవేళ ఎస్ఏ రాలేనట్లయితే ఏ యొక్క టూ అంటే ఈ క్లాస్ రూమ్ స్మార్ట్ బోర్డ్స్ అలా ఏ ఒక్క టూ మనకి షార్ట్ ఆన్సర్కి అడుగుతాడు థర్డ్ యూనిట్ నుంచి మేనేజ్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెటీరియల్ రిసోర్సెస్ ఆప్టమైజ్ యాక్సెస్ టు లెర్నింగ్ థర్డ్ క్వశ్చన్ ఇది కూడా ఎస్ఏకి ఇంపార్టెంట్ ఫోర్త్ స్కూల్ కాంప్లెక్స్ ఇన్క్లూజివ్ ఎన్విరాన్మెంట్ ఈ ఇటు కూడా షార్ట్ ఇంపార్టెంట్ స్కూల్ కాంప్లెక్స్ అనేది షార్ట్కి ఇంపార్టెంట్ ఫస్ట్ యూనిట్లో సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఎస్ఎస్కి రావడానికి అవకాశం ఉంది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ ఫస్ట్ యూనిట్లో ఈ క్వశ్చన్స్ చదివిన తర్వాత రిమైనింగ్ కూడా బ్రీఫ్గా చూడండి యూనిట్ టూ యూనిట్ టూలో రూమ్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ నీడ్స్ అప్రోచెస్ దీంట్లో కాన్సెప్ట్ నీడ్స్ బాగా చదవండి షార్ట్ ఆన్సర్కి చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ హౌ మేనేజింగ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ లీడర్ ఫాలోవర్ పెస్ ఓకే ఈ క్వశ్చన్ ఎస్ఏకి చాలా ఇంపార్టెంట్ లేదా షార్ట్ కూడా అడగచ్చు థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్ క్లాస్ రూమ్ బిహేవియర్ మేనేజ్మెంట్ అంటే క్లాస్ రూమ్ బిహేవియర్ మేనేజ్మెంట్ అంటే రూమ్ సంబంధ ప్రాబ్లమ్స్ ఓకే ప్రాబ్లమ్స్ మిస్టేక్స్ ఓకే డిస్ప్లినరీ ప్రాక్టీసెస్ కార్పొరల్ పనిష్మెంట్స్ క్లాస్ రూమ్ రూల్స్ ఇటువంటి కూడా రాయాలి ఈ క్వశ్చన్ ఎస్ఏకి చాలా ఇంపార్టెంట్ సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ రోల్ ఆఫ్ టీచర్ ఇన్ ప్రొటెక్టింగ్ ద చైల్డ్ రైట్స్ బాలల హక్కులు పరిరక్షించడంలో ఉపాధ్యాయుడు పాత్ర షార్ట్కి ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ ఇన్ క్లాస్ రూమ్ తరగతి గదిలో సమయ నిర్వహణను క్లుప్తంగా వివరించండి ఇది షార్ట్కి ఇంపార్టెంట్ అదర్వైజ్ ఎస్ఏ కూడా ఇంపార్టెంట్ సెకండ్ యూనిట్లో ఈ క్వశ్చన్స్ చదివిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా బ్రీఫ్గా చూడండి అన్ని క్వశ్చన్స్లో సైడ్ హెడ్డింగ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి సైడ్ హెడ్డింగ్స్ రాసి థీమ్ రాస్తే సరిపోతుంది ఓకే మనం మ్యాక్సిమమ్ మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు యూనిట్ త్రీ టీచర్ యాజ్ ఏ ఫెసిలిటేటర్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్ప్లెయిన్ సెకండ్ అకౌంటబిలిటీ సెల్ఫ్ అసెస్మెంట్ ఆఫ్ టీచర్ అండ్ ఫీడ్బ్యాక్ మెకానిజం ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో సెల్ఫ్ అసెస్మెంట్ ఆఫ్ టీచర్ స్వీయ మదింపు కన్ఫామ్గా చదవండి అదేవిధంగా రోల్ ఆఫ్ టీచర్ ఇన్ టీమ్ వర్క్ ఈ క్వశ్చన్ కూడా షార్ట్కి ఇంపార్టెంట్ ఓకే ఈ మూడు క్వశ్చన్లు చదివి చదివిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి బ్రీఫ్గా చూడండి యూనిట్ ఫోర్ యూనిట్ ఫోర్ అంతా కూడా లీడర్షిప్కి సంబంధించిన లెసన్ అండి ఈ యూనిట్లో మ్యాక్సిమం లీడర్షిప్కి సంబంధించిన క్వశ్చన్ అనేది షార్ట్కి రావడం జరుగుతుంది సో మీరు ఈ యూనిట్లో లీడర్షిప్ అంటే ఏంటి లీడర్షిప్ క్యారెక్టరిస్టిక్స్ రోల్ ఆఫ్ టీచర్ యాజ్ ఏ లీడర్ ఇన్ మేనేజింగ్ క్లాస్ రూమ్ డైనమిక్స్ ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాక్సిమమ్ ఫైవ్ మార్క్స్కి ఓకే స్ట్రాటజీస్ టు డెవలప్ లీడర్షిప్ క్వాలిటీస్ లీడర్షిప్ థీరీస్ ఓకే ఈ మ్యాక్సిమం లీడర్షిప్కి సంబంధించిన క్వశ్చన్ అనేది ఒక మెయిన్గా బ్రీఫ్గా చదువుకోండి సైడ్ రీడింగ్స్ బాగా గుర్తుపెట్టుకుని ఈ యూనిట్ అనేది మనం అటెంప్ట్ చేస్తే మనకి యూనిట్లో కన్ఫర్మ్గా ఫైవ్ మార్క్స్ అనేది అటెంప్ట్ చేయగలుగుతాం లాస్ట్ క్వశ్చన్ యాక్షన్ రీసెర్చ్ కార్యాచరణ పరిశోధన గురించి వివరించండి ఈ క్వశ్చన్ ఈ యూనిట్లో మనం ఏమేమి చదవాలంటే యాక్షన్ రీసెర్చ్ సైకిల్ యాక్షన్ రీసెర్చ్ అంటే ఏంటి ఒక యాక్షన్ రీసెర్చ్ ప్రాబ్లమ్ ఏరియాస్ ఉంటాయి స్టూడెంట్స్ క్లాస్ రూమ్ స్కూల్ టీచర్ అడ్మినిస్ట్రేటర్ ఎక్సెట్రా ఇటువంటి అన్ని కూడా ఈ యూనిట్లో చదవాలి ఈ యాక్షన్ రీసెర్చ్ అనేది షార్ట్గా ఇవ్వచ్చు షార్ట్గా అయితే పక్కా ఉంటుంది అదే విధంగా ఎస్ఐ ఎస్ఐ అయితే హం హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేము కానీ మ్యాక్సిమం ఎస్ ఇస్తే యూనిట్ నుంచి మీరు మ్యాక్సిమం యూనిట్ నుంచి ఎస్ఐ కూడా వచ్చే అవకాశం ఉంది సో యాక్షన్ రీసెర్చ్ గురించి డీటెయిల్డ్గా చదవండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ వెల్లర్ సిటీ లెర్నర్స్